బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమ్మి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం అసలు వృశ్చిక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం, రాజకోజం, అవమానం గురించి తెలియచేయండి. వృశ్చిక రాశి వారికి బాగుండేటువంటి రాశులు, వృశ్చిక రాశి కూడా చాలా విశేషమైనటువంటి రాశి ఈ సంవత్సరంలో, క్రోధినామ సంవత్సరంలో. ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. కాబట్టి బాగానే ఉంది వీరికి. అంతేకాకుండా వీరికి ఉన్నటువంటి గ్రహ సంచారం బృహస్పతి సప్తమ స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి వీరికి అన్ని కార్యాలలో కూడా సానుకూలత ఏర్పడుతుంది. ఎంత గడ్డు కాలం నుంచి మంచి సమయానికి మారబోతున్నటువంటి రాశుల్లో వృశ్చిక రాశి ఒకటి. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ పనులు కాలేదు, మా వ్యాపారం బాగాలేదు, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను చాలా మంచి శుభ సమయం అని చెప్పి చెప్పవచ్చు. అలానే వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. అవును, అర్ధాష్టమ శని వల్ల పెద్ద సమస్యలు, ప్రమాదాలు ఏమి ఉండవు అమ్మ. నిజంగా చెప్పాలంటే అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావం అనేది ప్రారంభమైనటువంటి కొద్ది రోజులు మాత్రమే, ఆ తర్వాత వాళ్ళ వల్ల పెద్ద సమస్యలు అయితే ఏమి ఉండవు అర్ధాష్టమ శని వల్ల. ముఖ్యంగా చూడండి, అర్ధాష్టమ శని స్టార్ట్ అవ్వగానే ఏదో విధంగా కింద పడతాడు. చిన్న దెబ్బతో అయినా సరే నేను వచ్చాను రా చెప్పి గుర్తు చేస్తాడు అంతే, ఆ తదుపరి పెద్ద సమస్యగా ఏం మారడు అర్ధాష్టమ శని వల్ల. అది సో ఈ విధంగా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆర్థికంగా ఎలా ఉంటుందండి? వ్యాపారస్తులు కానీ ఆర్థికంగా చూసుకున్నట్లయితే గురుగ్రహ అనుగ్రహం కలిగితే కలగందంటూ ఏమీ ఉండదు. వ్యాపార పరమైనటువంటి యోగం, విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. అంతేకాకుండా ఆడవాళ్ల సలహా, అంటే ఇంట్లో భార్య సలహా వినేదేంటి అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ సలహా తీసుకొని దాని మేరకు గనక వీళ్ళు అనుసరించగలిగితే తప్పనిసరిగా వ్యాపారంలో ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహిస్తారు. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? 100% అమ్మాయిలకైతే శ్రీరామచంద్రుడు, అబ్బాయిలకైతే సీతాదేవి లాంటి వధువు వరుడు దొరుకుతారు, గ్యారంటీ, అనుమానమేం లేదు. అంటే సంవత్సరం చాలా బాగుంటుంది అమ్మ, వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంటుందండి? అసలు ఈ రాశి వారికి సంబంధించి వ్యవసాయ పరంగా కూడా చాలా విశేషమైనటువంటి ధనయోగమే ఉందమ్మా వీరికి. అంటే వీళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఒకటేనమ్మా, అది దేవుడైనా వ్యక్తి అయినా మనం ఇచ్చేటువంటి గౌరవాన్ని బట్టి, మనం చేసేటువంటి కష్టాన్ని బట్టి ఆ ఫలితం అనేది ఉంటుంది. అలాగే భూ తల్లికి, అంటే భూమాతకి మనం ఎంతవరకు అయితే గౌరవంగా చూడగలుగుతామో ఆ భూమాత కూడా అంతే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, అనుగ్రహం కూడా. అలానే ఈ రాశి వారికి సంబంధించి అండి, ఒక ఇల్లు కొనాలనుకున్న ల్యాండ్ సంబంధించి అలాంటి ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? భూమికి సంబంధించి కొనండి, మంచి రేట్లు వస్తాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా ఈ సంవత్సరం వీడికి బాగా ఉంటుంది. అంటే భూమి మీద ఇప్పుడు 1000 గజాలు ఒక చోట, ఇంకో చోట 1000 గజాలు కొంటారు. ఈ 1000 గజాలు కాస్త రేటు పెరిగిన తర్వాత అమ్మేసి ఇంకో చోట కొన్న చోట ఇల్లు కొనుక్కుందాం అనుకునే ఆలోచన, లేదంటే ఇంకో చోట ఇన్వెస్ట్ చేద్దాం దీని మీద వచ్చేటువంటి లాభాన్ని అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకవేళ పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎలా ఉంటుందండి? స్టాక్ మార్కెట్ సంబంధించి స్టాక్ మార్కెట్ మాత్రం వద్దనే చెప్తాను. ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్ మొత్తం చాలా వరకు పతనావస్థకి చేరబోతుంది టోటల్గా. కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా ఉంటే, లాంగ్ టర్మ్స్ అంటాం కదా, అవి ఏమైనా ఉంటే పెట్టండి, కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం అస్సలు వద్దనే చెప్తాను. ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఎలా ఉంటుంది అసలు? గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వీళ్ళు కోరుకున్నటువంటి చోటికి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, దాంట్లో కూడా ఉన్నతమైనటువంటి స్థానం అని కొత్త కొత్త పరిచయాలు, ఆ పరిచయాల వల్ల అంటే ఎక్కడైతే స్థానం మారుతున్నారో ఉన్న స్థానంలో ఉండడం వల్ల ఏ రకమైనటువంటి వాళ్ళకి ధనలాభం ఉండదు, కానీ వేరే చోటకి స్థానం మారడం ద్వారా కొత్తగా ఆడవాళ్ళకైతే మగవాళ్ళు, మగవాళ్ళకైతే ఆడవాళ్ళు కొత్త పరిచయాలు ఏర్పడతాయి, వాటితో కొంచెం మాత్రం జాగ్రత్త వహించడం మంచిది. ఇప్పుడు విద్యార్థులకి విదేశీయానం ఉందంటారు? విదేశీయానం తప్పనిసరి కలుగుతుందమ్మా, పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. విద్యార్థులు కూడా మంచిగా సద్బుద్ధి, అంటే మంచి దీంతో మనసుతో కనుక చదవగలిగితే తొందరగా మంచిగా పాస్ అవుతారు, మంచి మార్క్స్ వస్తాయి. మార్క్స్ కాదు, ర్యాంక్స్ వస్తాయి తప్పనిసరి ఈ సంవత్సరం వారికి. మీరు చూడండి, ఈ రాబోయే విద్యా సంవత్సరం ఉంటుంది కదా, ఈ విద్యా సంవత్సరంలో ర్యాంకులు ఎక్కువగా పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వృశ్చిక రాశి వాళ్ళే ఉంటారు ఎక్కువగా. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? కొన్ని కేసులు పెండింగ్ లో ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో వీళ్ళకి సన్నగా, తెల్లగా, పొడవుగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఎవరు పరిచయం అవుతారు,
తద్వారా వీళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవబోతున్నాయి. తప్పనిసరిగా లాయర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వేరే పరిచయాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ అంటే సన్నగా ఉంటారు, తెల్లగా ఉంటారు, పొడవుగా ఉంటారు, ఇలాంటి వ్యక్తులు పరిచయం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి కోర్టులో వ్యవహారాలు ఏమైనా ఉంటే మాత్రం విముక్తి పొంది విజయాన్ని పొందుతారు. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి రాశివారికి సంబంధించి? ఆరోగ్యం అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, పెద్ద చెప్పుకోదగ్గంత ఇది కాదు, కానీ కానీ చిన్న సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు కదా, కాబట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం. అంటే ఈ రాశివారికి అండి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి సార్? మీరు నిజంగా చెప్పాలి అంటే ఈశ్వర ఆరాధన చాలా విశేషమైనటువంటి యోగం వృశ్చిక రాశి వారికి. శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో సాయంకాల సమయంలో శివుడి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఉత్తరం వైపు ఆయన నీళ్లు బయటకు వస్తూ ఉంటాయి, అభిషేకం చేసినటువంటి నీళ్ళంతా కూడా సోమసూత్రం అని చెప్పి బయటకు వస్తూ ఉంటాయి. అంతవరకు వచ్చి అక్కడి నుంచి మరలా ధ్వజస్తంభం వరకు తిరిగి వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. అలా మూడు ప్రదక్షిణాలు రోజు ప్రతిరోజు కూడా చండీశ్వర ప్రదక్షిణం అంటారు. మీరు శివాలయంలోకి వెళ్ళి అడిగినా కూడా వాళ్ళైనా చెప్తారు, అక్కడ ఉండే పూజారులైనా చెప్తారు, చండీశ్వర ప్రదక్షిణం ప్రదోష కాలంలో రోజు చేయడం అనేది విశేషమైనటువంటి సూచన. అంటే ఈ పరిహారం సంవత్సరం మొత్తం చేస్తాం. నాన్న ఒకటి చెప్తాను అన్న, ఒక రోజుతో పోయేటువంటి సమస్య కాదు కదా కదా, కాబట్టి ఆ సమస్య తీరేంత వరకు మనం చేస్తూనే ఉండాలి తప్పనిసరిగా. ఇప్పుడు అన్నం వండుతాం, బియ్యం పెట్టగానే ఉడకదు కదా, దాన్ని చూడాలి, దాని కింద స్టవ్ మంట పెట్టాలి, ఆ మంట కరెక్ట్గా ఉండాలి, అది మాడకుండా చూసుకోవాలి, ఇన్ని చూసుకోవాలి కదా. అలానే దేవుడికి కూడా ఊరికి ఒక ప్రదక్షిణం చేసి వస్తావు, ఒక రోజు చేసి వస్తాను, నీకు ఇచ్చేసాను కాబట్టి నువ్వు నాకు ఇచ్చే అంటే ఎట్లా ఇస్తాడు ఆయన కదా, కాబట్టి దాని దగ్గర భక్తి తత్పరత కూడా ఆయన దగ్గర మనం చూపించుకోవాలి, నాకు ఈ భక్తి ఉంది అని చెప్పి చూపించుకోగలిగితేనే కదా ఆయన కూడా అనుగ్రహించేది. కాబట్టి తప్పనిసరిగా ప్రతినిత్యం చేయడం మంచిది, కనీసం సోమవారం సోమవారం ప్రదోష కాలంలో చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు, ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. అవునా, కృష్ణుడు కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి. అవునా, ఆ విశ్వరూపంలో ఏంటి, అందరు దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం April 9 ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మీ సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో, ఉగాది నుంచి 41 రోజు పాటు జరుగుతుంది. ఇప్పుడు ఈ 41 రోజు ఈ హోమ కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. చాలా చక్కగా తెలియజేశారండి. శ్రీమాత్రి నమః, శ్రీ గురు విష్ణు నమః.